జై వాసవి. నేను బత్తలకొండల నుండి కల్పన మాట్లాడే. మన గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ నా నమస్కారం తెలివించు. నేను ఇప్పుడు ఒక క్రాఫ్ట్ చెప్పియపోయాను. ఆ క్రాఫ్ట్ ఎందుకు యూస్ అవును అట్లాంటే, దేవుడు పటాలకు కలిశానికి వేసింది కొళ్ళ యూజ్ అవును, అది చేసేందుకు ఏమేమి కావాలా అట్లాంటే నేను చెప్పాను. కుందన్ స్టోన్స్ రెండు కలర్, రెడ్ కలర్ గ్రీన్ కలర్, అదే మాదిరి చైన్ గ్రీన్ కలర్ చైన్, గోల్డ్ కలర్ చైన్, రెడ్ కలర్ చైన్, పినగ గ్రీన్లో కుందన్ స్టోన్స్ రెండు కలర్ కావాలేంటి కదా. ఆ దీంట్లో రెడ్ ఒకటిను గ్రీన్ ఒకటి నేను ఎత్తునుండాను. వెనక స్టోన్ చైన్ కావాలా, చమికి పొట్టు చమికి, వెనక గమ్, పెన్, కత్రికోల్, వెనక ఓహెచ్బి షీట్, ఈ మాదిరి ఉంది కదా ఆ ఓహెచ్బి షీట్ ఒకటి కావాలా. వెనక ఒక ప్లెయిన్ పేపర్ అది ఒకటి కావాలి. ఎందుకు అట్లాంటే దాంట్లో డిజైన్ వేసేందుకు ఇంతదా కావాలా. దీన్ని పెట్టుకుని మనం ఏం చేస్తామా అట్లాంటి చూస్తా. ఇప్పుడు వచ్చి ఆ ప్లెయిన్ పేపర్లా మనం యూ వడివన్ల ఆరం ఎట్లున్నో ఆ మాదిరి యూ వడివం, ఇది డాలరు, దీన్ని మనం వరంజి ఈ పేపర్లో వరంజి పెట్టుకోవాలి. దీనికి మీద ఆ ఓహెచ్బి షీట్ ఉంది కదా, ఆ ఓహెచ్బి షీట్ని ఇట్లా పెట్టుకుని దీంట్లో గమ్ ఫుల్గా వేసి ఈ చైన్స్నంతా పెట్టవాల. అది నేను చూపించాను. ఇప్పుడు ఈ ఓహెచ్బి షీట్లా ఆ వలైవుగా మనం డ్రా చేసి ఉంటాం కదా, దాని మీద ఈ గమ్ముని మనం ఓ లైన్ వేసుకోవాలా. వేసుకునేసి ఈ స్టోన్ చైన్ని మన అట్లే దాంట్లో పెట్టుని రావాలా. ఆ స్టోన్ అంతా పైకనే వచ్చేట్లుగా మనం ఇట్లనే ఈ దీనికి ఫుల్గా మనం పెట్టుని రావాలా. అదే మాదిరి దాని అడుత లైన్గా మనం ఈ రెడ్ కలర్ దీన్ని గమ్ వేసి అడుత లైన్ వినగ అడుత లైన్ ఎత్తు రావాలా. దానికి అడుత గోల్డ్ కలర్ చైన్ గమ్ వేసి అదే మాదిరి దీనికి అడుత గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ లైన్ గమ్ వేసి పెట్టాలని చెప్తే కదా ఇది పూరా ముడించిపోయా. ఫస్ట్ వచ్చి స్టోన్ చైన్, గోల్డ్ కలర్ చైన్, గ్రీన్, గోల్డ్, గ్రీన్, రెడ్, అప్పుడు గోల్డ్, గ్రీన్, గోల్డ్ అట్లాంట లైన్కు పెట్టిందా. ఇది మన ఇష్టంగా ఏ కలర్ కావాలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అడుతొచ్చి ఈ దీనికి స్టోన్స్ పెట్టిందాను, దానికి ఇప్పుడు పెట్టి చూపించా. ఒక స్టోన్ ఎత్తుకోవాలా, గమ్ వేసుకోవాలా, గమ్ వేసి మన దీంట్లో ఇట్లా అంట పెట్టునేసి ఇప్పుడు దీని చుట్టూరుగా చైన్ ఉంది గోల్డ్ కలర్ చైన్, ఆ గోల్డ్ కలర్ చైన్ని మనం ఇట్లే చుట్టూరుగా మనం పెట్టిడవాలి అంతదా. అదే మాదిరి అడుత్ గ్రీన్ పెట్టవాలా, గ్రీన్ ఒక స్టోన్ దీంట్లో పెట్టుకోవాలి. అదే మాదిరి ఈ దీనికి చైన్ మనం ఇట్లే వేసుకోవాల్సిందిదా. ఇది పూరా మనం ముడిచునేసి కరెక్ట్గా వాళ్ళు వచ్చేట్లుగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పూరా ముడించేసా, ముడించిన పీస్ ఇట్లాగా ఉన్నాం. ఇది వచ్చి డాలర్ మన ఇష్టానికి ఎట్లా కావాలంటే రౌండ్గా ఇట్లే పెట్టి అడుగడుగాను పెట్టుకోవచ్చు, ఈ మాదిరి పెట్టుకోవచ్చు. నడిమిదాల ఈ కుట్టి చమికీలు మనం ఇట్లా పెట్టుకోవచ్చు, ఈ తావు పెట్టుకోవచ్చు. ఈ తావు ఈ చైన్లా మనం ఇట్లా పెట్టుకోవచ్చు, గమ్ వేసి చమికి ఎత్తి దీంట్లో ఇట్లా పెట్టుకోవాల్సిందిదా. ఇది గమ్ వేసిండేదంటే ఆ గమ్ ఇప్పుడు వెళ్ళవట తెలుస్తుంది, అది ఎండేసైనా ఉంటే మనకు
నస తెలియకుండా అట్లే ఉన్ను గమ్మంతా నస ఎండిపాయ అట్లా అంటే సూపర్గా ఉన్ను. ఇదంతా కొళ్ళ ఈజీ అయిన వర్క్ దా. మన చైన్ అంట పెట్టి స్టోన్స్ పెట్టి చెయ్యొచ్చు. ఇది వచ్చి పట్టాలకు మన కళసానికి దీనికంతా వేసుకోవచ్చు. సూపర్గా ఉండు. మీరంతా చేసి చూడ చూసేసి ఎట్లా ఉంది తింటారని చెప్పండి. థ్యాంక్ యూ.